కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సై గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడు ముగిసింది మొత్తం ఆరు వేల మూడు దరఖాస్తులు రాగా చివరి రోజు రెండు వేల ఏడు వందల ఎనబై దరఖాస్తులు వచ్చాయి అయితే ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి సోయం బాపురావు డికే అరుణ లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటల జమున దరఖాస్తు చేసుకున్నారు కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సై గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడు ముగిసింది మొత్తం ఆరు వేల మూడు దరఖాస్తులు రాగా చివరి రోజు రెండు వేల ఏడు వందల ఎనబై దరఖాస్తులు వచ్చాయి అయితే ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి సోయం బాపురావు డీకే అరుణ లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటల జమున దరఖాస్తు చేసుకున్నారు